الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الذين يتبعون الرسول النبي الأمي الذي يجدونه مكتوبا عندهم في التوراة والإنجيل يأمرهم بالمعروف وينهاهم عن المنكر ويحل لهم الطيبات ويحرم عليهم الخبائث ويضع عنهم إصرهم والأغلال التي كانت عليهم فالذين آمنوا به وعزروه ونصروه واتبعوا النور الذي أنزل معه أولئك هم المفلحون. أبيمانا مترلو دوروني لنا قدلو మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం రమదాను మాసంలో మన సంప్రదాయాలను మళ్ళీ వికసించనిద్దాం. అభిమాన మిత్రులారా, ఇస్లామీయ ప్రపంచానికి తిరుగులేని అధినాయకులు, ఆదర్శమూర్తి, సర్వజన ఆదరణీయులు ఆయనే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన్ని అనుసరిస్తేనే మనకు సుఖశాంతులు ప్రాప్తమవుతాయి. ఆయన అడుగుజాడల్లో నడిస్తేనే మనకు ఆత్మ సంతృప్తి, భౌతిక పరమైన సిరి సంపదలు వనగూడుతాయి. సర్వలోక ప్రభువు అత్యంత శక్తిశాలి అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో ఇదే యథార్థాన్ని తెలియజేస్తున్నాడు. అల్లదీన యత్తబిఊన అర్-రసూలన్ నబియ్యల్ ఉమ్మియ్యల్ లదీ యజిదూనహు మక్తూబన్ ఇందహుమ్. ఈ సందేశ హరుణ్ణి, నిరక్షరాశి అయిన ఈ ప్రవక్తను అనుసరించేవారు కరుణించబడతారు. ఆయన ప్రస్తావన వారి వద్ద ఉన్న తౌరాతు మరియు ఇంజీల్ గ్రంథాలలో లిఖిత పూర్వకంగా లభిస్తుంది. మరి ఆ ప్రవక్తను ఎలా గుర్తు చేయాలి, ఎలా గుర్తుపట్టాలి అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు, ఆ ఆదరణకర్త, ఆ ప్రవక్త మంచిని చెయ్యమని వారికి ఆదేశిస్తాడు, చెడుల నుండి వారిస్తాడు, పరిశుద్ధమైన వస్తువులను ధర్మ సమ్మతంగా ప్రకటిస్తాడు, అశుద్ధమైన వాటిని నిషిద్ధంగా ఖరారు చేస్తాడు, వారిపై ఉన్న బరువులను దించుతాడు, వారికి వేయబడి ఉన్న సంకెళ్లను తెంచుతాడు. కనుక ఎవరు ఈ ప్రవక్తను విశ్వసించి అతనికి ఆదరువుగా నిలుస్తారో, అతనికి తోడ్పాటును అందిస్తారో, ఇంకా అతనితో పాటు పంపబడిన జ్యోతిని అనుసరిస్తారో,
అల్లాహ్ అంటున్నాడు, వారే సాఫల్యం పొందేవారు, వారే సిసలైన విజేతలు. అభిమాన సోదరులు, ఈ ప్రపంచంలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రభవనం తర్వాత ఇక ఆయన్ను అనుసరించిన వారు మాత్రమే స్వర్గంలో ప్రవేశించగలరు. ఎందుకు అంటే ఆయన అల్లాహ్ అంతిమ ప్రవక్త కనుక, అంతిమ ఆదర్శం కనుక. ఆయన సాంప్రదాయాలు, సున్నతులు నేటి ప్రపంచ ప్రజల కొరకు నూహ్ అలైహిస్సలాం వారి నావ లాంటివి. మరి నూహ్ అలైహిస్సలాం వారి నావ గాథ, నౌక గాథ మనందరికీ తెలిసిందే కదా. ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి కాలంలో అవిశ్వాసం అనేది పెచ్చరిల్లినప్పుడు, షిర్క్ అనేది తాండవించినప్పుడు, పాపం అనేది పెరిగిపోయినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జల ప్రళయం చోటు చేసుకుంది. ఆ జల ప్రళయం నుండి కేవలం నూహ్ అలైహిస్సలాం వారి నౌక, ఆ నావలు ఎక్కిన వారు మాత్రమే బ్రతికి బట్ట కట్టారు. అలాగే నేడు సైతం ప్రపంచ మానవులందరికీ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదర్శాలు, బోధనలు, ఆయన సాంప్రదాయాలే శరణ్యం. ఆయన సాంప్రదాయాల నావను ఆశ్రయించిన వారు మాత్రమే ఈ లోకంలో సురక్షితంగా ఉండగలుగుతారు, పరలోకంలో ముక్తి మోక్షాలను పొంది స్వర్గవనాలలో విహరించగలుగుతారు. కేవలం ఒక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం మాత్రమే లోక ప్రజలందరి కోసం ఆదర్శం. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో సెలవిస్తున్నమాట, లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన లిమన్ కాన యర్జుల్లాహ వల్ యౌమల్ ఆఖర్. నిశ్చయంగా అల్లాహ్ ప్రవక్తలో, ఓ ప్రపంచ ప్రజలారా, మీ అందరి కోసం అత్యుత్తమ ఆదర్శం ఉంది. అల్లాహ్ పట్ల, అంతిమ దినం పట్ల ఆశ కలిగి ఉండి, అల్లాహ్ను అత్యధికంగా స్మరించే ప్రతి ఒక్కరి కోసం ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం గొప్ప ఆదర్శం. ఈ నేపథ్యంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచర గణాన్ని ఉద్దేశించి చెప్పిన మాట, అలైకుం బిసున్నతి వసున్నతి ఖులఫాయి అర్రాషిదీన్, మీరు నా సాంప్రదాయాన్ని, ఇంకా సన్మార్గం పొందిన ధర్మ ఖలీఫాలైన సజ్జనులైన ఖలీఫాల విధానాన్ని అనుసరించాలి. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, వాటిని మీరు మీ కోరపు పళ్ళతో ఆఖరి సమయం వరకు గట్టిగా పట్టుకోండి. ధర్మంలో కొత్త పోకడలకు దూరంగా ఉండండి. ఎందుకంటే కుల్లు బిదఅతిన్ దలాల, ప్రతి బిదఅత్ కొత్త పోకడ, ధర్మంలో మార్గభ్రష్టత్వే.
మరో సందర్భంలో ప్రవక్త సలహా వారు అన్నారు, ప్రతి మార్గ భ్రష్టత్వం మనిషిని నరకం పాలు చేస్తుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బిదఅత్ని ఖండిస్తూ సున్నత్ని సమర్థిస్తూ చెప్పిన మాట, ఎవరైనా మా ధర్మంలో లేని కొత్త విషయాన్ని ప్రవేశపెడితే అది త్రోసిపుచ్చదగినది. కనుక అభిమాన సోదరులారా, తన సందేశహరుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించడం ఎంత ముఖ్యమో తెలుపుతూ అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, మా కాన లి ముమ్మినిన్ వలా ముమ్మినతిన్ ఇదా ఖదల్లాహు వ రసూలుహు అమ్రన్ అన్ యకూన లహుముల్ ఖియరతు మిన్ అమ్రి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఏ వ్యవహారంలోనైనా సరే ఒక నిర్ణయం చేసిన తర్వాత విశ్వాసులైన ఏ పురుషునికి గాని విశ్వాసి అయిన ఏ స్త్రీకి గాని తమకు వర్తించే ఆ వ్యవహారంలో ఎలాంటి స్వయం నిర్ణయాధికారం మిగిలి ఉండదు. ఇది తెలిసిన మీదట కూడా ఎవరైనా అల్లాహకు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే అతను స్పష్టమైన అపమార్గానికి లోనైనట్లే జాగ్రత్త అని అల్లాహ్ సుబ్హానహు తాలా హెచ్చరించాడు కూడా. అభిమాన మిత్రులారు, దివ్య ఖురాన్ లో మరో సూరాలు ప్రజలు తన ముందు తన ప్రవక్తల ముందు ఎలా మసలుకోవాలో అన్న మర్యాదను కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా చాలా స్పష్టంగా తెలియజేశాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఇచ్చిన ఆదేశం విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లాహ్ను ఆయన ప్రవక్తను మించిపోకండి, అల్లాహ్కు భయపడుతూ ఉండండి, నిశ్చయంగా అల్లాహ్ అంత వినేవాడు, అన్ని తెలిసినవాడు. అభిమాన సోదరా, శుభాల సరోవరమైన కారుణ్య వారుని అయిన రమదాను మాసం మన మనసుల్లో మన ఇళ్లల్లో మన సమాజంలో స్వచ్ఛమైన ఇస్లామీయ సాంప్రదాయాలను పెంపొందించుకునే గొప్ప అవకాశాన్ని మనకు ఇస్తుంది. దైనందిన జీవితానికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించిన పనులు అల్హమ్దులిల్లాహ్ మనం ఎప్పుడూ చేస్తూనే ఉంటాము, చేస్తూనే ఉండాలి. శుభప్రదమైన రమదాను మాసంలో వాటిని ఇంకా శ్రద్ధగా మనం పాటించాలి. అలాంటి దైనందిన యొక్క సాంప్రదాయాలు సున్నత్కు సంబంధించిన కొన్ని విషయాలను ఈరోజు ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకొని ఆ సాంప్రదాయాలను మన సాంప్రదాయాలను రమదాను మాసంలో ముఖ్యంగా ఇతర మాసాల్లో కూడా మనం వికసించనివ్వాలి, ఆచరణలో పెట్టాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఆశ్రుం మినల్ ఫితర్, పది విషయాలు ప్రకృతి పరమైనవి, ప్రకృతి ధర్మానికి చెందినవి, మనిషి నైజంతో ముడిపడి ఉన్నవి, మనిషిని జంతువుల నుండి వేరుపరచేవి. ఇంకో రకంగా చెప్పుకోవాలి, ఆ పది యొక్క సాంప్రదాయాలు ఏమిటంటే మీసాలు కత్తిరించడం, గడ్డం పెంచడం,
ముక్కుని నీటితో శుభ్రపరచడం, మిస్వాక్ చేయడం, గోళ్ళు కత్తిరించడం, వేళ్ల మధ్య భాగాలను కడుక్కోవడం, చంకల్లోని వెంట్రుకలను తొలగించడం, నాభి క్రింది వెంట్రుకలను తీసివేయడం, నీటిని పొదుపుగా ఉపయోగించడం, అలాగే ఇస్తింజా చెయ్యడం, మలమూత్ర విసర్జన అనంతరం నీళ్ల ద్వారా శుద్ధి పొందే విధానాన్ని ఇస్తింజా అంటారు. రాళ్ల ద్వారా శుద్ధి పొందే విధానాన్ని ఇస్తిజ్మార్ అంటారు. కనుక ఈ 10 సాంప్రదాయాలు, ఇవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన సాంప్రదాయాలు. ఈ సాంప్రదాయాలు మనల్ని మృగాల నుండి వేరుపరుస్తాయి. మనకు లాగే వాటికి మీసాలు ఉండొచ్చు, గడ్డం ఉండొచ్చు, గోళ్ళు ఉండొచ్చు, వెంట్రుకలు ఉండొచ్చు, ఇవన్నీ వాటికి కూడా ఉండొచ్చు. అయితే ప్రకృతి పరంగా అటు జంతువు లోకంలోను ఇటు మానవ లోకంలోను అందరికీ సమానంగా మొలచిన వచ్చిన ఈ యొక్క అదనపు యొక్క రోమాలు గాని బోళ్ళు గాని ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడం ద్వారా మానవ లోకం జంతువు లోకానికి భిన్నమైనది, ఇది సభ్యత సంస్కారం కలిగినది అన్న సంకేతం అనేది మనం ఇస్తున్నాం. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనిషి ధరించే వస్త్రధారణ గురించి తెలియజేస్తూ చెప్పిన మాట, మనిషి తన దేహం కింది భాగంలో ధరించే లుంగి లేదంటే ప్యాంటు గాని పైజామా గాని, పురుషులకు ఇది గమనించాలి, ఈ వస్త్రాలను నేల మీద ఈడ్చుకుంటూ తిరగడాన్ని ఆయన వారించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించిన మాట విషయములు ఏమిటంటే, గర్వం కొద్ది తన క్రింది వస్త్రాన్ని నేల మీద ఈడ్చుకుంటూ తిరిగే వాని వంక అల్లాహ్ సుబ్హానహు తాలా కారుణ్య దృష్టితో చూడడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడమే కాకుండా, గిలకల కిందికి వేలాడే గుడ్డ నరకానికి వెళుతుంది, అంటే ఆ భాగం నరకంలో కాల్చబడుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో సెలవిచ్చినట్టు మా అతాకుమర్ రసూల్ ఫఖుజు, అల్లాహ్ ప్రవక్త ఏదైతే మీకు ఇస్తాడో దాన్ని మీరు పుచ్చుకోండి. మరి దేని నుండి అయితే అల్లాహ్ ప్రవక్త వారిస్తాడు, వమా నహాకుమ్ అన్హు ఫంతహు, వారించిన విషయాల నుండి దూరంగా ఉండండి. కనుక పైన 10 సాంప్రదాయాలు చెయ్యమని ప్రవక్త సలాసం వారు చెప్పారు, వాటిని మనం చెయ్యాలి. ఇప్పుడు చెయ్యకూడని కొన్ని విషయాలు మనం ప్రస్తావించుకుంటున్నాం. ఒకవేళ ఈ అలవాటు గనక మనలో ఉన్నట్లయితే వాటిని మనం విడనాడాలి వీలైనంత త్వరగా. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారించిన విషయాల్లో నిలబడి నీళ్లు తాగడం కూడా ఒకటి. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనిషి తన మర్మస్థానాన్ని కుడి చేత్తో తాకడాన్ని, పాదాలు కనబడేలా పాదరక్షలు ధరించి గుడ్డ నుండి కప్పకుండా స్త్రీ నడవడాన్ని కూడా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించారు. కనుక ఈ విషయంలో పండితులు అభిప్రాయపడిన విషయం ఏంటంటే, వేడి ఎక్కువ ఉంది, షూస్ లాంటివి బూట్ల లాంటివి తొడుక్కోవడం కష్టం, అంటే చెప్పుల లాంటివి తొడుక్కునే అనుమతి ఉంది కానీ
బురఖా ద్వారా ఆ పాదాన్ని కనబడే పాదాన్ని కప్పాలి. కనుక ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సహాబియాత్ను ఉద్దేశించి చెప్పిన మాట, నేను నడిచేటప్పుడు నా గుడ్డ అనేది బట్ట అనేది నేల మీద అది రాసుకుంటూ వెళుతూ ఉంటుంది, మరి అలా వెళ్ళినప్పుడు అశుద్ధత కూడా దానికి తగులుతుంది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆ అశుద్ధత తర్వాత ఏ శుద్ధమైన మట్టి అయితే దానికి తగులుతుందో అది దాన్ని శుభ్రపరిచేస్తుంది అని. కనుక ఇది చాలా సాధారణంగా మనం దాన్ని తీసుకుంటాం. అయితే అభిమాన సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాన్ని వారించారు కనుక కొన్ని కొన్ని సందర్భాలలో ఈ విషయాన్ని మనం అంతగా పట్టించుకోము కనుక ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము కనుక అభిమాన సోదరులారా ఈ విషయాన్ని మనం పాటించాలి. అలాగే పండితులు చెప్పిన మరో మాట ఏమిటంటే, శబ్దం చేసే యొక్క చెప్పులు బూట్లు కాని మామూలుగా ఒక మనం నడిస్తే శబ్దం వస్తుంది, ఏ చెప్పు తొడిగి నడిచినా శబ్దం వస్తుంది, కనుక సాధారణంగా వచ్చే శబ్దం కాదు. కొన్ని యొక్క షూస్ కానీ కొన్ని బూట్లు అవి దానికోసమే ప్రత్యేకంగానే తయారు చేయబడుతూ ఉంటాయి, నడుస్తుంటే ఆ ప్రాంతం మొత్తం అనేది దాని శబ్దంతో మారిపోతూ ఉంటుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్త్రీలు ఇలాంటి యొక్క పాదరక్షలు ధరించి తిరగడాన్ని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారించారు. ఎందుకంటే ఇది అహం కోసం అలంకారం కోసం సృష్టించబడే శబ్దము తొడిగే యొక్క పాదరక్షలు అని పండితులు అభిప్రాయపడ్డారు. కనుక అభిమాన సోదరులారా ఇది కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించిన విషయాలలో పురుషుల కోసం బంగారాన్ని ప్రవక్త సల్లల్లాహు వారు నిషేధించారు, పట్టు వస్త్రాలు ధరించడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించారు. అయితే తెలియని తనం వల్లనో లేదంటే డాంబికానికి పోయో నేడు ముస్లింలలో అనేక మంది బంగారు ఉంగరాలు గాని బంగారు గొలుసులు ఒకటికి నాలుగు కానీ మెడలో వేసుకుని తిరగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి వారి పూర్తి శ్రేయాన్ని కోరుతూ వారి ఉద్దేశం ఏదైనా ప్రేమగా మనం ప్రవక్త సలహా వారి మాటను వారికి చేరవేయాలి. అయ్యా, బంగారం మరియు పట్టు పురుషుల కోసం నిషిద్ధం, స్త్రీల కోసం మాత్రమే ఇస్లాంలో అది ధర్మసమ్మతం. కనుక ఇది కూడా మనం గమనించాలి. అలాగే అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శ్మశానంలో సమాధుల మీద కూర్చోవడాన్ని కానీ శ్మశానం మధ్యన చెప్పులు తొడిగి నడవడాన్ని కానీ శ్మశానంలో కాలకృత్యాలు తీర్చుకోవడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గ్రహించారు, ఆయన వారించారు. కనుక ఈ విషయాలకు కూడా మనం దూరంగా ఉండాలి. పాదరక్షలు లేకపోయినా సమాధుల మీద అనేది పాదాలు పెట్టి వెళ్ళడం అది సంస్కారం అనిపించుకోదు. కనుక మన ఖనన సంస్కారానికి వెళ్ళినప్పుడు తెలియని యొక్క కారణంగా అనేక మంది సమాధుల్ని తక్కుకుంటూ వెళ్ళిపోతుంటారు. కారణం ఖచ్చితంగా వారికి తెలియదు. కనుక ఆ సందర్భంగా కూడా ప్రేమగా వారికి మనం నచ్చ చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే అభిమాన సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారించిన విషయాల్లో మన ఆప్తులు ఎవరైనా మరణించారు అంటే ఏడవడం అంటే శబ్దం చేసి గట్టిగా ఏడవడం కానీ పెడబొబ్బలు పెట్టడం కానీ చెంపల మీద కొట్టుకోవడం కానీ బట్టలు చింపుకోవడం కానీ నల్లటి వస్త్రాలు ధరించడం కానీ జుట్టు విరమేసుకోవడం కానీ ఇవన్నీ గుండెలు బాదుకోవడం కానీ ఇవన్నీ నిషిద్ధం. కనుక మరణించే వ్యక్తి కూడా తాకీదు చేసి మరి మరణించాలి. నేను మరణించిన తర్వాత నా మరణానికి గారు మీరు పెడబొబ్బలు పెట్టకండి, మీ శిరోజాలను విరబూసుకోకండి, మీ గుడ్డలు మీరు చింపుకోకండి. ఎందుకంటే సజ్జన పాక మన పూర్వీకులు ఇలా వారు మరణించక ముందు హితోపదేశం చేసి తాకీదు చేసి మరీ వెళ్ళేవారు. కనుక అభిమాన సోదరులారా ఇది కూడా మనం గమనించాల్సిన ఒక విషయం. అలాగే ప్రవక్త సలసం వారించిన విషయాలలో తలలోని తెల్ల వెంట్రుకలను పీకేయడం కూడా ఒకటి ఉంది.
కనుక ఈ విషయాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఒకవేళ వెంట్రుకలు తల్లబడ్డాయి అంటే దాన్ని అలానే వదలకుండా దాన్ని గోరింటాకు పోసి దాని రంగు మీరు మార్చుకోండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చాను కనుక అలా మనం చేసుకోవచ్చు. అయితే వాటిని పీకడం ఇది సమంజసం కాదు. అలాగే ప్రత్యేకించి కేవలం శుక్రవారం మాత్రమే ఉపవాసం ఉండడాన్ని, శనివారం మాత్రమే ఉపవాసం ఉండడాన్ని కూడా ప్రవక్త సల్లల్లాహు వారు వారించారు. అలాగే మిగులు జలాలను, నీళ్లను అమ్ముకోవడాన్ని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించారు. అలాగే పచ్చబొట్టు పొడిపించుకోవడం నుండి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించారు అనే ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక ఒక వ్యక్తి మనకు ఎంత అభిమానం ఉన్నా, ఎంత అతని ఎడల ప్రేమ ఉన్నా, ఆ ప్రేమను మనసులో పెట్టుకోవాలి, మాట ద్వారా వ్యక్తపరచాలే గాని ఇలా పచ్చబొట్టు పొడుచుకొని వీరాభిమానంగా అని మనం చాటుకోవాల్సిన అవసరం లేదు. అది అల్లాహ్ యొక్క ప్రవక్త సాంప్రదాయానికి విరుద్ధమైన అంశం అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించిన సున్నతులలో మిస్వాక్ చేయడం కూడా ఒకటి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ప్రజలు ఇబ్బందికి లోనవుతారనే భయమే కనుక నాకు లేకపోయినట్లయితే నేను వారిని వుజూ చేసిన ప్రతిసారి మిస్వాక్ చేయమని ఆదేశించి ఉండేవాడిని అని ప్రవక్త సల్లల్లాహు వారు చెప్పడమే కాకుండా మిస్వాక్ నోటిని శుభ్రపరుస్తుంది, అది అల్లాహ్ ప్రసన్నతను ప్రసాదిస్తుంది, అల్లాను రాజీపరుస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, చివరిగా ప్రవక్త సల్లల్లాహు వారి మరికొన్ని యొక్క సాంప్రదాయాలతో మన మాటను పూర్తి చేద్దాం. మస్జిద్ లో మనం ప్రవేశించేటప్పుడు మస్జిద్ గౌరవార్థం తహయ్యతుల్ మస్జిద్ రెండు రకాలు మనం చదవాలి, చదవకుండా కూర్చోకూడదు. అలాగే మస్జిద్ లో మనం కుడికాలు పెట్టి ప్రవేశించాలి, మస్జిద్ నుండి బయటికి వచ్చేటప్పుడు ఎడమకాలు పెట్టి బయటికి రావాలి. అలాగే మనం కాలకృత్యాలు తీర్చుకోవడానికి మరుగుదొడ్డికి వెళ్ళినప్పుడు ఎడంకాలు పెట్టి లోపలికి వెళ్ళాలి, బయటికి వచ్చేటప్పుడు మాత్రం కుడికాలు పెట్టి రావాలి. పాదరక్షలు తొడిగేటప్పుడు కూడా కుడికాలు ముందు తొడగాలి, ఆ తర్వాతే ఎడమకాలు తొడగాలి. అలాగే బట్టలు ధరించేటప్పుడు కూడా కుడి వైపు నుండి ప్రారంభించాలి, తర్వాత ఎడమ వైపు నుంచి కూడా. అలాగే చెప్పులు తీసేటప్పుడు ఎడమకాలు చెప్పులు అనేది ముందు, తర్వాత కుడికాలు. అలాగే బట్టలు కూడా అదే విధంగా స్నానం చేసేటప్పుడు కూడా కుడివైపు ముందు తడుపుకోవాలి, ఆ తర్వాత ఎడమవైపు తడుపుకోవాలి. వీటితో పాటు మనం ఒకరి ఇంటికి వెళుతున్నామే అంటే కనీసం 3 సార్లు మనం పక్కకు నిలబడి అనేది అనుమతి కోరాలి. వారు అనుమతిస్తేనే లోపలికి మనం ప్రవేశించాలి. అన్యథా వారి గురించి ఎలాంటి చెడు భావన లేకుండా నిష్కల్మషమైన మనస్సుతోటి అక్కడి నుండి మనం నిష్క్రమించాలి. కనుక అభిమాన సోదరులారా, ఇవి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొన్ని ఆదేశించిన యొక్క సాంప్రదాయాలు, కొన్ని వారించిన యొక్క విషయాలు. వీటిని మనం రమదాను మాసంలో వీటిని అయితే పాటించమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారో వాటిని పాటిస్తూ, వీటి నుండి అయితే దూరంగా ఉండమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారో వాటికి దూరంగా ఉంటూ మనం ఈ రమదాను మాసాన్ని మరింత శుభప్రదం అనేది చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక్కడ అంతిమంగా పురుషుల దుస్తులు స్త్రీలు ధరించడం గాని, స్త్రీల వస్త్రధారణ అనేది పురుషులు చేయడం గాని, ఇది శపించబడిన విషయం అని కూడా ప్రవక్త సల్లల్లాహు వారు సెలవిచ్చారు. కనుక మన పెద్దలే కాకుండా పిల్లల్ని సైతం ఇలాంటి విషయాల నుండి మనం దూరంగా ఉంచాలి. కనుక అల్లాహ్ మనం దువా చేసుకుందాం. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మార్గాన్ని అనుసరించి అవలంబించే ఇంకా దాన్ని కాపాడుకునే భాగ్యాన్ని, సద్బుద్ధిని మా అందరికి అనుగ్రహించు. ఆమీన్. జజాకుల్లాహ్ ఖైరన్. ఇంతసేపు మా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలాకు కూడా వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఈ ఒక్క వెబినార్ ద్వారా ప్రతిరోజు కలుసుకునే ఈ భాగ్యాన్ని మనందరికీ కలుగజేశారు. అభిమాన సోదరులారా, ముఖ్యంగా మీ అందరితో ఈ సందర్భంగా నేను చేసుకుంటున్న విన్నపం ఏమిటంటే, భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కరోనా అనేది వేరే రూపం దాల్చింది, మరింత ప్రమాదకారిగా మారింది. కనుక శ్వాస ఆడటం అనేది చాలా కష్టమవుతుంది. కనుక ఉచితంగా మనకు ప్రకృతిలో దొరికే ఆక్సిజన్ ని
ముక్కు ఉండి కూడా పీల్చలేకపోయే యొక్క దౌర్భాగ్య స్థితి అనేది ఎదురై ఉంది కనుక అభిమాన సోదరులారా, మనం వారందరి కోసం చేతులు ఎత్తి దువా చేయాల్సి ఉంది. చాలా మంది మరణ వార్తలు మనం వింటున్నాం, చాలా బాధేస్తుంది, మనసు బరువెక్కుతుంది. అయినప్పటికీ అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ మహమ్మారిని, ఈ మహోప్రవాన్ని త్వరగా మానవాళి నుండి దూరం చెయ్యాలని, మనందరినీ దీని బారిన పడకుండా కాపాడాలని మన దీనాతి దీనంగా వేడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా వారందరినీ, ఎవరెవరైతే రోగ బారిన పడి ఉన్నారో వారందరినీ అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రత్యేక రక్షణలో తీసుకోవాలని దయచేసి దయచేసి మీరందరూ కూడా దువా చెయ్యాలి. అలాగే ఎవరెవరికైతే శోక సముద్రంలో ఎవరైతే మునిగి ఉన్నారో వారి బంధువుల కారణంగా వారికి ఫోన్ చేసి మనం వారికి ఓదార్చాలి, వారికి చేయుతనివ్వాలి. ఈ నైతిక ధైర్యం అనేది మనం వారికి అందజేయాలి. కనుక దయచేసి వీటిని కూడా దృష్టిలో పెట్టుకోగలరు. అల్లాహ్ సుబ్హానహు తాలా చెప్పబడిన విషయాలు మంచిని పాటించే సద్బుద్ధి సద్భాగ్యని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.